ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, నేను గీతాంజలి, మీకోసం సుమన్ టీవీ రామేశ్వరంలో. రామేశ్వరంలో సుమన్ టీవీ. ఏ క్షేత్ర దర్శనంతో సకల పాపాలు హరిస్తాయో, ఏ క్షేత్ర దర్శనంతో శివకేశవుల అనుగ్రహం లభిస్తుందో, అటువంటి సుప్రసిద్ధ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం. నేను కట్టుకున్న ఈ అందమైన శారీని స్పాన్సర్ చేసిన వారు వారాహి సిల్క్, సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆ రామనాథ స్వామి దర్శనంతో పునీతులవుదాం. వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామా, రండి. అయ్యవారి దర్శనం అలాగే అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగాయండి. ఇవాళ శుక్రవారం కావటం ఇంకా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అక్కడ అమ్మవారికి పంచహారతులు ఇచ్చారండి, నక్షత్ర హారతితో పూర్తయింది హారతి, అలాగే కుంకుమ కూడా ఇచ్చారు, ధరించాను, చాలా సంతోషం. అలాగే రామనాథ స్వామి వారి కోవలిలో ప్రసాదాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి, ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు బోర్డులు చూపిస్తాను చూడండి. ఇగో లడ్డు, రెండు లడ్డులు ఇస్తారు 100 గ్రాములు, 30 రూపాయలు. మురుకు, మామూలుగా మనకి జంతికలు అంటాం కదా మనం మురుకులు, అవి 100 గ్రాముల్లో ఉంటుంది, ప్యాకెట్స్లోనే ఉంటాయి ఇవి, 40 రూపీస్. అదిరసం, అదిరసం అంటే ఒక అరిసెలాగా ఉంటుంది, అంటే వడ లాంటిది అనమాట, అది రెండు ఉంటాయి, అవి కూడా 30 రూపాయలు, అన్ని రీజనబుల్ ప్రైస్ అండి. స్వీట్ పొంగల్ ఉంటుంది 20 రూపాయలు, పులిహోర ఒక 20 రూపాయలు ఉంటుంది. కరకండు అంటే కొంచెం పటిక బెల్లం లాగా ఉంటుంది, అది 15 రూపాయలు. అలాగే అప్పం 20 రూపాయలు ఉంటుంది. చాలా నామినల్ రీజనల్ ప్రైజెస్, అందరూ కొనుక్కునే విధంగానే ఉంటాయి. టికెట్లు కూడా అండి 50 రూపాయలు, 100 రూపాయలు, ఇలానే ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఏం అనిపించవు. అసలు ఒకసారి ఇగో ఇంకా మంగళ వాయిద్యాలు అవుతున్నాయి, అమ్మవారికి ఇంకా పవళింపు సేవ ఉండబోతుంది మరి కాసేపట్లో. సో ఇంకా నేను ఇంకా మిగతాది కూడా చూద్దాం కదా అని అలా వచ్చేసాను అనమాట. చెప్తాను నా అనుభవం ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఇక్కడ వరకే పర్మిషన్ అండి, కెమెరా అంటే ఫోన్తో నేను ప్రస్తుతం అయితే తీస్తున్నాను. కొంచెం మనం బయటకు వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవడం ఇక్కడ నుంచి పర్వాలేదు. మీకు అక్కడ అమ్మవారిది బోర్డు కనబడుతుంది కదా, ఇక్కడ అమ్మవారి పేరు పర్వతవర్ధిని అమ్మని. అమ్మవారి దర్శనానికి వెళుతుంటానండి, మనకి కుడివైపున ఒక స్తంభానికి ప్రత్యంగిరాదేవి విగ్రహం అలా చెక్కి ఉంటుంది. ఎంత సుందరంగా ఉంటారు అమ్మవారు, ఎలాంటి రంగులు ఏమి వేయరు చూడండి ఒకసారి. మొత్తం అమ్మవారికి అభిషేకం చేస్తారు ఇక్కడ, అలాగే నూనె రాస్తారు, నువ్వుల నూనె అలాగా. అందుకనే మనకి ఎక్కడ రంగులేవి వేయకుండా అలా కనబడతారు అనమాట. కానీ ఇక్కడైతే శుక్రవారం రోజు అయితే ప్రతి శుక్రవారం పూజ చేస్తారటండి. ఇగో అమ్మవారి కుంకుమ ధరిస్తారు, అభిషేకం చేస్తారు, అలాగే నువ్వుల నూనె అంతా అద్దుతారు. ఇలాగా సింహం ముఖంతో ఉన్నారు కదా అమ్మవారు, భుజాలతోటి మొత్తం అమ్మవారు ఇక్కడ 10 చేతులతో కనబడతారండి. ఇలా చీల్చుతున్నారు చూడండి, కనిపిస్తున్నారు మనకి. కానీ ఉగ్రంగా ఉంది ఆవిడ, సింహం ముఖంతో కనిపిస్తున్నారనమాట. అన్ని స్తంభాలు కలర్ఫుల్గా కనపడతాయి, కానీ ఈ ఒక్క స్తంభం మాత్రమే మనకి ఇలాగా రాతి ఎలా ఉందో అలా ఉంచేస్తారనమాట. మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. మహాదేవ శంభో శంకర, ఎంతటి అదృష్టం అండి, చాలా చక్కటి దర్శనం అయింది. మీకు లోపల నుంచి వస్తూనే కొన్ని విగ్రహాలు అవి చూపించాను కదా, ఇంకా పూర్తిగా బయటకు వచ్చేసాను నేను. నేను వెళ్ళింది ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి అండి, ఇప్పుడు నుంచి కూడా అదే.
ప్రధానంగా స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఇదే. నాలుగు గేట్లు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని. ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి మీరు వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే త్వరగా రీచ్ అవ్వచ్చు, లేకపోతే చుట్టూరు తిరగాల్సి వస్తుంది. ఈస్ట్ అంటే ఇది ఎదురుగుండా ఇంకా రామానంద స్వామి కొలువైన స్థలమే అనమాట. గర్భగుడి ఆ లోపలికి ఉంటుంది, కొంచెం నడవాలి మనం, ఒక 500 మీటర్లు ఉంటుందండి. అక్కడ నుంచి మనం అలా నడిస్తే లోపలికి వెళ్తే అక్కడ మనకి కొంచెం దూరం నుంచి కనిపిస్తారు. ఇంకా అక్కడ నుంచి నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి చూడొచ్చు అనమాట. లైన్లు ఉంటాయి, క్యూ లైన్స్. అయితే ఫస్ట్ మనం ఇలా వెళుతున్నప్పుడే ఒకటి రెండు గుమ్మాలు పెద్ద పెద్ద ద్వారాలతోటి గుమ్మం దగ్గర అలా దాటుకుని వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో స్వామి వివేకానంద గారి గురించి ఇంగ్లీష్ లో ఒక రాసి ఉంటుందండి, ఒక చిన్న స్టోరీ లాగా. అది మీకు టైం ఉంటే కనుక మీరు చదవచ్చు. మాక్సిమం మీకు తమిళం అలాగే ఇంగ్లీష్ ఇది రెండే ఉంటాయండి, హిందీ కూడా చాలా తక్కువ. మీరు ఇంగ్లీష్ లో అర్థం చేసుకోగలిగితే ఒకసారి చదువుకుని అలా లోపలికి వెళ్ళండి. ఒక్క అడుగు ఇలా లోపలికి వేయగానే నంది విగ్రహం ఉంటుందండి, అంత పెద్దది, అసలు రెండు చేతులు చాపినా కూడా చెప్పలేము అంత పెద్ద నంది విగ్రహం. రంగురంగులుగా తీర్చిదిద్దారు అనమాట, నాలుగు ఇలా బయటకు పెట్టి ఉన్నట్టు. నిజంగా నంది కూర్చుంటే ఎలా ఉంటుంది, అంత నిండుగా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా నంది ఉండగా కొంచెం మనం ముందుకు వెళ్తే మొత్తం క్యూ లైన్స్ ఉంటాయి. ఇలా లెఫ్ట్ మనం ఫస్ట్ దర్శనానికి వెళుతున్నప్పుడే సూర్య భగవానుడు ఉషా ప్రత్యూష సమేతంగా స్వామి అక్కడ కొలువై ఉంటారు. ఆ పక్కగా సహస్రలింగం అని ఉంటుంది, అలా చూసుకుంటూ నెమ్మదిగా దండం పెట్టుకుని అలా క్యూ లైన్ లో అలా వచ్చేటమే. దూరం నుంచి మనకి విఘ్నేశ్వరుడు కనపడతారు, కరిమూల గణపతి అని, అంటే బ్రహ్మచారి అనమాట. బ్రహ్మచారి పెళ్ళవక ముందు బ్రహ్మచారి గణపతి అక్కడ మనకి విగ్రహం ఉంటుంది, నల్లటి విగ్రహమే, రాతి విగ్రహం. అలా చూసుకుని దూరం నుంచి దండం పెట్టుకుని క్యూ లైన్ లో అలా వెళ్తే ఇక కొంచెం పైకెక్కి చూడాలండి, అక్కడి నుంచి ఉంటుందండి కైలాసంలో అడుగు పెట్టామా అనే భావన కలుగుతుంది. నిజంగా చిన్న లింగమే కానీ స్వయంగా శ్రీరాముల వారు ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని మన కళ్ళారా చూడటం అనేది ఒక మహద్భాగ్యం అండి. సీతమ్మ అలా సైకితంతో అంటే ఇసుకతోటి ఒక లింగాన్ని ఏర్పాటు చేసి అది శ్రీరాముల వారికి ఇవ్వగా ఆయన ఆ లింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందుకే స్వామి పేరు ఇక్కడ రామనాథ స్వామి, రామనాథేశ్వరుడు అని అంటారు. ప్రత్యేకించి చెప్పాలి, జ్యోతిర్లింగాలలో మనకి ఒకటైనటువంటి రామేశ్వరం అనేది సకల పాపహరణం అండి, దర్శించుకోవటం వల్ల. సకలగా బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి రాముల వారని చెప్తారు. అంటే మనం ఏ పాపం చేసినా పోతుందా అనేది కాదు, అక్కడ మనలో పశ్చాత్తాపం అనేది ఉంటుంది. ఆ పశ్చాత్తాపం పడి ఇలాంటి ప్రదేశాలకు వస్తే ఇటువంటి సంగమాల్లో తీర్థాల్లో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటే అదొక మహద్భాగ్యమే. మనం ఇక్కడికి రావాలన్నా మనం అంత ఈజీగా రాలేమటండి. నేను చాగంటి గారి మాటల్లో విన్నాను, నేను వెళ్తాను రామేశ్వరం, నేను వెళ్ళాలనుకుంటాను ఇలా అనకూడదట, స్వామి నీ దగ్గరికి నన్ను రప్పించుకొని మనం ఒక కోరిక ఆయన ముందు ఉంచితే ఆయనకి నచ్చినప్పుడు తీసుకొస్తాడు. నాకు అనిపించింది ఆయన ఇది ఆయన ఆజ్ఞనేమో, అందుకే ఇలా రాగలిగాం మేము మా టీం అంతా కూడా. వాస్తవానికి చెప్పాలంటే చాలాసార్లు నేను దర్శనం చేసుకున్నాను, కానీ ఈసారి ఇంకా దర్శించుకోవడమే ఒక మహద్భాగ్యం అని చెప్పాలి. అలా నెమ్మది నెమ్మదిగా వెళ్తూ ఉంటే చిన్న లింగము మొత్తం గంధం పెట్టి కుంకుమ పెట్టి అలంకరించారనమాట. ఇలా పైవస్త్రం వేశారు రుద్రాక్షులు, దూరం నుంచి అలా చూసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇక్కడ ఏంటంటే హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటున్నారు, జయ శ్రీరామ్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే రాములు వారు ప్రతిష్ఠించింది కదా, అందుకనే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రం ఈ స్థలం అని అంటారు. ఇద్దరిని మనం దర్శించుకున్నట్టే ఇద్దరి అనుగ్రహం మన పైన ఉన్నట్టే. అలా స్వామిని చూసి నెమ్మదిగా పక్కకు వచ్చేస్తేనండి అక్కడ మనకి నటరాజ స్వామి కనిపిస్తారు. అలా కొంచెం దిగి వెళ్తే దక్షిణామూర్తి వారి దర్శనం చేసుకోవాలండి, గురుదేవులు కదా ఆయన, అసలు గురువు అంటే దక్షిణామూర్తి అనే చెబుతారు. ఆయన దర్శించుకుని అలాగే పంచలోహ విగ్రహాలతో ఉన్న రాముల వారిని కూడా దర్శించుకుని అలా పక్కకు వెళ్తే ఆ గణపతి వైపు నుంచి మనం ముందుకనగా అలా వెళ్తూ ఉంటే వెనక మనకి లింగోద్భవం కనిపిస్తుంది అనమాట. అంటే ఎలా అసలు లింగోద్భవం ఎలా జరిగింది, ఆది అంతం అనేది ఉండదు కదా, బ్రహ్మ విష్ణు పోటీ పడతారు కదా అసలు ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పి, కానీ చివరికి అది ఆది అంతం అన్ని నేనే అని చెప్పి చెప్తారు కదా. ఆ లింగోద్భవం ఎలా లింగంలాగా ఉద్భవించారో స్వామి అనేది అక్కడ ఆ విగ్రహం మనం కరెక్ట్గా వెనక వైపున చూస్తాం. అలా ముందుకు వెళ్ళి కొంచెం పక్కకి వెళితే గనక విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుని కొంచెం పక్కగా మీరు మహిషాసురమర్దిని అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుందండి అది కూడా చూసుకుని ఒకసారి అలా పైకి ఎక్కితే ఆంజనేయ స్వామి వారు పెట్టినటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ లింగాన్ని మనం అక్కడ దర్శించుకోవచ్చండి. అక్కడ అలా తీసుకున్న తర్వాత అలాగే శివదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకుని అన్నపూర్ణాదేవిని దర్శించుకుని అలా బయటికి వచ్చేయచ్చు అనమాట. ఇక అక్కడ నాకైతే ఏనుగు కనిపించిందండి, రామలక్ష్మి అట పేరు, ఆలయానికి సంబంధించింది. అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు పెట్టాను, చక్కగా వలే ముచ్చటగా ఉంది రామలక్ష్మి పేరు, ఇలా ఇలా ఉంది మొత్తం బొట్టు అవన్నీ పెట్టారు, బుజ్జుగా ఉంది చాలా చిన్నది అనుకుంటా. మరి అంటే మరీ అంత వయసు అయితే కాదు, పెద్ద వెనకైతే కాదు, కాకపోతే ఫోటోలు అవి తీయడానికి కష్టమైంది. నేను సాధ్యమైనంత వరకు తీయగలిగాను, ఎందుకంటే మనం కొన్ని గౌరవించాలి కాబట్టి ఆలయంలో. అలా ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి పక్కన రూట్ ఉంటుందండి, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ అమ్మవారి పేరు పర్వతవర్ధిని, పర్వతరాజు పుత్రిక కదా ఆవిడ, పర్వతవర్ధిని అమ్మవారు. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, మామూలుగా అమ్మవారు ఏంటంటే కూర్చుని ఉంటారు అలాగే దీవిస్తూ, ఆమె ఆ భంగిమలో ఆమె కూర్చుని ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఏంటంటే నిలబడి ఉంటారు ఆవిడ, నిలబడి ఉంది. రాతిలోనే ఉంటుంది విగ్రహం, పచ్చటి చీరతో అలాగే పుష్పాలతోటి అలంకరించారు అమ్మవారిని. అలా అమ్మని చూసుకుని నెమ్మదిగా బయటకు వస్తుంటే ఇవాళ శుక్రవారం,
ఈ ప్రత్యేకం అంటే ప్రతి శుక్రవారం ఇక్కడ శ్రీ రామనాథ స్వామి కోవెలలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి. అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి పూజలు చేసి శుక్రవారం రోజున అలాగే అభిషేకాలు అవన్నీ నిర్వహించి అలంకరించి ఊరేగిస్తారమ్మా, మొత్తం ఊరేగింపు ఉంటుంది అనమాట. పల్లకిలో ఊరేగిస్తారు అమ్మవారిని ఆలయం చుట్టూ. ఆ తర్వాత పంచహారతులు ఇస్తారు. సరిగ్గా అదే సమయానికి నేను వెళ్ళాను. పంచహారతి చూసుకున్న తర్వాత శ్రీచక్ర అమ్మవారి ముందు ఏదైతే ఉందో అక్కడ కుంకుమార్చన చేశారు. ఆ కుంకుమ అందరికి ఇచ్చారు. అది నిజంగా ఒక అదృష్టమే నేనైతే పెట్టుకున్నాను. శుక్రవారం రావడం అనేది ఒక ప్లస్ పాయింట్. మీరు కనుక ఎప్పుడైనా వస్తే చూసుకోండి, ఒకవేళ కుదిరితే శుక్రవారం రండి. అలా అమ్మవారి పూజలో కూడా మీరు పాల్గొనొచ్చు అనమాట. విశేష పూజలు ఉంటాయి. 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుందండి టికెట్, అంతకన్నా ఎక్కువే ఉండదు. అలాగే అన్నదానం కూడా ఆలయంలోనే ఎప్పుడు ఫ్రీయే ఉంటుంది. ఒకవేళ మీరు అన్నదానంలో పాల్గొనాలనుకుంటే ఉదయం 7 గంటల నుంచి 7-8 నుంచి వస్తే కనుక ఏదో ఒక ప్రసాదం అది తీసుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా మీరు వేరే 12 అనుకోండి, అప్పుడు అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు అనమాట. అలా అన్ని చూసుకుంటూ వచ్చిన తర్వాత ముందుగా మనం వెళ్ళేటప్పుడే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అండి, ఇది ఒకటి చెప్పాలి. ప్రతి ఎంట్రన్స్ దగ్గర వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాం. అలాగే ఇక్కడ కూడా పెద్ద గణపతి ఉంటారు ముందు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. ఇవాళ మేము వెళ్ళిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. అక్కడ మాకు కళ్యాణం జరిగిన తర్వాత ప్రసాదం కూడా ఇచ్చారండి. రవ్వ కేసరి మామూలుగా మనం కొనుక్కునే ప్రసాదం వేరు. మీకు చూపించాను కదా ప్రసాదాలు ఏమేమి ఉంటాయి, చాలా 30 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి. కానీ అక్కడ ఇచ్చిన ప్రసాదం వేరు కదా స్వామి దగ్గరది. ఇవాళ కళ్యాణం జరిగిందని చెప్పి ఇచ్చారు. తర్వాత పూలమాలలు అవన్నీ ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది నాకైతే. చాలా చక్కటి దర్శనం అయితే జరిగిందండి. దర్శనం సమయాలు చెప్తున్నాను చూడండి. ఉదయం 7 గంటల నుంచి మీరు ప్రారంభిస్తే కనుక పొద్దున్నే 5 నుంచి 6 వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత గంట గ్యాప్ ఇచ్చి 7 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళీ 3:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇవాళ శుక్రవారం కావడంతో వీకెండ్స్లో ఏంటంటే కొంచెం ఒక అరగంట ఎక్కువగా 3:30 నుంచి 8:30 వరకు దర్శనాలు చేసుకోవచ్చు. ఈ సమయాలు ఒకటి మీరు గుర్తుపెట్టుకుని వస్తే చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అసలు ఆలయం చూడాలంటే చాలా సమయం పడుతుందండి. నేను ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళి ఈస్ట్ గేట్తోనే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. వెస్ట్ గేట్ అయితే అది ఎగ్జిట్ అనమాట పూర్తిగా. నార్త్ గేట్ అయితే 22 బావుల స్నానాలకు వెళ్ళడానికి అటు నుంచి వెళ్ళాలి. సౌత్ గేట్ అయితే ఈ 22 బావుల స్నానాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు బట్టలు మార్చుకుని, తడి బట్టలతో స్వామిని చూడకూడదు, అందుకని ఎలా చేయరా అలాగా వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి సౌత్ గేట్ దగ్గర ఉంటాయన్నమాట అన్ని ఏర్పాట్లు. అలా మొత్తంగా ఆలయం అంతా చూసేయచ్చు. మీకు ఒక పూట పడుతుంది, రండి స్వామిని దర్శించుకోండి. ఏ లింగ దర్శనంతో సకల పాపాలు హరిస్తాయో, ఏ ప్రాంతానికి వస్తే మన మనసులో ఉన్న బాధలు అన్ని తొలగిపోతాయో, ఎవరిని వేడుకుంటే మన బాధలు ఇట్టి తీసేస్తారో, ఆయనే శివయ్య అని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామి రామనాథ స్వామిగా కొలువై ఉన్నారండి. అందరికీ తెలిసిన కదా అసలు రామనాథ స్వామి ఎవరు, ఎలా విగ్రహ ప్రతిష్టాపన అందరికీ తెలిసిందేనండి. అసలు రామనాథ స్వామి ఎవరు అని అంటే, జ్యోతిర్లింగాలలో ఒక క్షేత్రం ఇది. స్వామి జ్యోతిర్లింగాలలో ఒక్కరుగా ఉన్నారు. అయితే శ్రీరామచంద్రుడు వారు తెలుసు కదా, సీతాపహరణం తర్వాత అది యుద్ధమే జరుగుతుంది. సీతమ్మని మళ్ళీ తీసుకువచ్చే క్రమంలో రామసేతును నిర్మించడం కావచ్చు. అది ఇక్కడ మనం ఈ రామేశ్వరంలో చూడవచ్చు. చివరి భాగం భారతదేశానికి చిట్ట చివరి భూభాగం ధనుష్కోటి. అక్కడి నుంచి చూసుకుంటే కొద్దిగా ముందుగా అక్కడి నుంచి శ్రీలంకకు, అక్కడ ఉన్నటువంటి దీవులకు రామసేతు నిర్మాణం అయితే జరిగింది. ఆ తర్వాత యుద్ధం జరగటము, సీతమ్మ తల్లిని మళ్ళీ వెనక్కి తీసుకువచ్చేయటము, ఇవన్నీ మనకు తెలిసిందే. తీసుకువచ్చిన తర్వాత రావణుడు బ్రాహ్మణుడు, అందులోనూ అపర శివభక్తుడు, అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా కానీ బ్రాహ్మణ హత్య మహాపాపం అని అంటారు. అలాంటి పాపం మరి శ్రీరామచంద్రుడే మూట కట్టుకున్నారు కదా, అది ఎలా అయినా తొలగించుకోవాలి ఏమిటి అని అంటే, వారి అగస్త్య మహాముని ఒక సలహా ఇస్తారట. ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, ఆ శివయ్యను ప్రతిష్ఠించాలని చెప్తే అవశ్యం అని చెప్పి తప్పకుండా ఆయన ఇక్కడే మనకి రామతీర్థం అని ఉంటుందండి, అక్కడే వారు నివాసం ఉండేవాళ్ళు రాముల వారు. ఆ పక్కనే లక్ష్మణ తీర్థం ఉండి అక్కడ లక్ష్మణుల వారు కుటీరం ఏర్పాటు చేసుకుని ఉండేవారు. అక్కడే సంధ్యావందనం చేయటం ఇవన్నీ జరిగేవి అనమాట. అలా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే అగస్త్య మహాముని ఈ విధంగా చెప్తారో, సంధ్యావందనం చేసుకుని స్నానాదులు ఆచరించుకుని వచ్చి ఆ తర్వాత హనుమంతుల వారు అలాగే అమ్మవారు అందరూ కూర్చుని ఒక మాట అనుకుంటారు. ఇలా లింగ ప్రతిష్టాపన చేయాలంటే స్వామిని నేను తీసుకో, ఎప్పుడు హనుమ ముందుంటారు కదా, నేను తీసుకొస్తాను లింగం అని చెప్పి కాశీకి బయలుదేరతారట. సరే ఆయన వెళ్ళారు, ఎంతకీ రారు, సమయం అయిపోవస్తుంది, ఈ సమయంలోగా ప్రతిష్టాపన చేయాలని చెప్పి మహాముని చెప్పటంతో సమయం మించిపోతోందని అప్పుడు సీతమ్మ వారు ఎక్కడైతే ధనుష్కోడి అనే ప్రాంతం ఉందో, రెండు సముద్రాలు కలిసే చోటు, అక్కడ ఆవిడ ఇసుకనంతా ఒక దగ్గర చేర్చి ఒక లింగంలాగా తయారు చేస్తారు. తయారు చేసినటువంటి సీతమ్మ తయారు చేసిన ఆ లింగాన్ని రాముల వారు ప్రాణ ప్రతిష్ఠతోటి ఆ లింగాన్ని స్థిరపరుస్తారన్నమాట, అంటే ప్రతిష్ఠ చేస్తారనమాట ఆ లింగానికి. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీ రామనాథ స్వామి. ఇప్పుడు గర్భగుడిలో మీరు ఏ శివలింగం అయితే చూస్తున్నారో స్వయంగా శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించారనమాట. ఆ ప్రతిష్టాపనతో ఆయన బ్రహ్మహత్య మహాపాతకాన్ని ఆయన పోగొట్టుకున్నారట. అంటే అందుకనే చెబుతూ ఉంటారు ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా అంటే తప్పులు చేసి వచ్చేస్తే అని అర్థం కాదు. అక్కడ కొన్ని తప్పులు చేసినప్పుడు మనం పశ్చాత్తాప పడతాం, మనస్తాపంతో ఉంటాం,
ఇవన్నీ ఎప్పుడు మనం తొలచి వేస్తూ ఉంటాయి. కానీ పశ్చాత్త పడగానే అయిపోతుందా? కాదు. కొన్ని కొన్ని క్షేత్రాలు తీర్థాలు దర్శిస్తే ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి లభిస్తుందంటారు. అలాంటి క్షేత్రంలో ఒకటి ఈ రామేశ్వరం అని చెప్తారు. అలా స్వామివారు ప్రతిష్ఠించారు. ఇంకేముంది, సమయం అయిపోయింది, ఇంకా ప్రతిష్టాపన జరిగిపోయాక అప్పుడు ఆంజనేయ స్వామి కాశీ నుండి ఒక లింగం తీసుకొస్తారట. అప్పుడు అనిపిస్తుంది, అయ్యయ్యో సమయానికి నేను తీసుకురాలేకపోయాను అని చిన్న పుచ్చుకుంటారట. చాలా మంది చెప్తారండి, కోపం వచ్చింది హనుమాన్కి ఇలా అని అంటారు. కానీ ఆయన ఎంత ఇష్టం అంటే రామయ్య అంటే అసలు ఆయన మీద కోపం కానీ ఎలాంటిది ఉండదు, ప్రేమే. అది తప్ప ఇంకొకటి ఉండదట హనుమంతుల వారికి. అయితే మరి ఏం చెయ్యను తండ్రి, నువ్వు ఇలా చేస్తే, నువ్వు ప్రతిష్టాపన చేసేసావు, మరి నేను తెచ్చిన లింగం అంటే, హనుమాను బాధపడకు, నువ్వు తెచ్చిన లింగానికి కూడా ప్రతిష్టాపన చేద్దాము, ఆ లింగం కూడా పూజలు అందుకుంటుంది, నేను ఎక్కడైతే లింగ ప్రతిష్టాపన చేశానో ఆ పక్కగానే. అందుకనే రామనాథ స్వామి దర్శనంకి వచ్చిన మీరు కొంచెం అలా అడిగైనా వెళ్ళండి, పక్కగా వెళ్తే విశాలాక్షి అమ్మవారు అలాగే కాశీ విశ్వనాథుడిగా ఆ శివయ్య అక్కడ కొలువై ఉంటారు. ఇలా ఇదన్నమాట వృత్తాంతం. అసలు రామేశ్వరం అసలు ఏమిటి కథ అని అంటే, ఇది చాలా మందికి తెలియాలండి కదా, అంటే తెలిసి తెలియక అవునా కాదా అని అనుకుంటారు. కానీ అంటే అసలు ఏంటో జ్యోతిర్లింగం అంటే జ్యోతిర్లింగం అనుకుంటారు, కానీ కాదు, అసలైన వాస్తవ కథ అయితే ఇదని పెద్దలు చెప్తుంటే నేను విన్నాను. అలా నాకు చూడాలనిపించింది, మహద్భాగ్యంగా ఇక్కడికి రావటం, దర్శించుకోవటం. మీ అందరూ కూడా దర్శనం కలగాలని కోరుకుంటున్నాను. టైమింగ్స్ చెప్పాను కదా, అలాగే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయండి, సదుపాయాలు ఉంటాయి. బ్రాహ్మణ సత్రం ఉంటుంది, అలాగే మామూలుగా ఉండే వాళ్ళ కోసం ఉంటాయి చిన్న చిన్న హోటల్స్, చిన్న లాడ్జిల్ రూముల దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్ లగ్జరీగా ఉండే వాళ్ళకి కూడా ఉంటాయి. ఎక్కడికక్కడ టిఫిన్ షాపులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, తమిళం వస్తే ఇంకా మంచిది, తమిళం రాకపోతే కొంచెం మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో, అలాగే హిందీలో. తెలుగు అనేది చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. మనకి పక్కపక్కనే షాపులు చూపిస్తాను, చాలా షాప్స్ ఉంటాయి, కావాల్సిన వస్తువులు పూజకు కావాల్సినవి కూడా కొనుక్కుని వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అన్నదానం ఉంటుంది, కావాల్సిన వస్తువులు ఆలయంలో కూడా తీసుకోవచ్చు, టికెట్స్ అనేవి కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు కూడా వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను.